దేవనామానికి స్తోత్రములు గాక మహారాజ్ మినిస్ట్రీస్ వారు సమర్పిస్తున్న మహారాజు స్వరం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ ఏసుక్రీస్తునామంలో వందనాలు తెలియజేస్తుంటున్నాము ఈ కార్యక్రమంలో దైవజనులు రెవరెండ్ ఎన్ రాజు గారు అందించేటువంటి సందేశం విని మీరు ఆత్మీయ మేలులు పొందుకుంటారని నమ్ముచున్నాం దానికంటే ముందుగా ఒక చక్కటి ఆత్మీయ గీతాన్ని విందామా దేవునికి స్తోత్రములు అర్థం చేసుకుందా మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మీ పాదాలకు స్తోత్రాలునైనా చదవబడిన మీ వాక్యం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండునట్లుగా నీ దాసుడనైనా నేను నీ పక్షాన నిలవబడి మీ వాక్యమును వాక్యమునునైనా బోధిస్తున్నప్పుడు సిలువ చాటున నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడుతూ మహింపొందుమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె మరి దేవుని బిడ్డలారా న్యాయాధిపతుల గ్రంథంలో తొమ్మిదో అధ్యాయము ఎనిమిదవ వచ్చినము నుండి పదహైదు వచనాల వరకు మనం చదివితే చెట్లన్నీ ఏకమై మనల్ని పరిపాలించడానికి ఒక రాజును ఏర్పాటు చేసుకుందాము అని చెట్లన్నీ మాట్లాడుకొని ఒలీవా చెట్టు దగ్గరకు వెళ్ళాయి ఒలివా చెట్టు దగ్గరికి వెళ్తే ఒలివా చెట్టు చెట్లన్నీ ఏకమై ఒలివా చెట్టు యొద్దకు వెళ్ళినప్పుడు ఒలివా చెట్టు ఒలీవా చెట్టు నీవు చాలా మంచిదానివని పరిశుద్ధత కలిగిన దానివని నీతి కలిగిన దానివని మా మీద రాజుగా ఉండుటకు నీకు మంచి లక్షణాలు ఉన్నాయని మమ్మల్ని పరిపాలించడానికి రాజుగా ఉండుము అని చెట్లన్నీ ఒలివ చెట్టుతో బ్రతిమాలుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం చెట్లు తమ మీద రాజుగా ఉండుటకు ఒలివా చెట్టును అడిగినప్పుడు ఒలివా చెట్టు అంటుంది మీ మీద రాజుగా ఉండుట నాకు ఇష్టము లేదు ఏ దేవుడు నన్ను పుట్టించాడో ఆ దేవుని మహిమ కొరకు నేను బ్రతుకుతాను ఏ దేవుడైతే తన ప్రజల కొరకు నా మాధుర్యాన్ని పంచమన్నాడో ఆ ప్రజల కొరకు నా మాధుర్యాన్ని పంచుతాను మీ మీద రాజుగా ఉండి ఇటు అటు ఊగుట నాకు రాజుగా ఉండుట నాకిష్టము లేదని రాజరికాన్ని త్రోసిపుచ్చింది ఒలివ చెట్టు ఒలివ చెట్టు అనగానే మనకి కొందరు భక్తులను దేవుని వాక్యములో గుర్తుకొస్తారు నూట ఇరవై ఏడవ కీర్తన గ్రంథములో మూడవ శంలో వ్రాయబడింది యహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారి పిల్లలు నీ పిల్లలు నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలి ఎదుగుదురు అని వ్రాయబడింది తల్లి తండ్రులు భక్తి కలిగిన వారైతే మన పిల్లలు ఒలివ మొక్కల వలె బల్ల చుట్టూ ఎదుగుతారు అని దైవ గ్రంథము సెలవిస్తూ ఉంది తల్లిదండ్రులు భక్తి లేని వారైతే మీ పిల్లలు ఒలివ మొక్కల వలి ఎదగరు కానీ భయంకరమైనటువంటి మరి కుక్క పిల్లల వలె వారు వారిగా సిద్ధపడతారు ప్రి దేవుని బిడ్డలారా తల్లిదండ్రులు భక్తి కలిగిన వారైతే పిల్లలు ఒలివా మొక్కల వలె ఎదుగుతారు నీ పిల్లలు నీ బల్ల చుట్టూ వలివా మొక్కల వలె ఎదుగుతారు అన్నాడు కీర్తనల గ్రంథము యాభై రెండవ అధ్యాయము ఎనిమిదో వర్షంలో వ్రాయబడిన మాట ఏమిటంటే భక్తుడైన దాబీదు సెలవిచ్చిన మాట నేనైతే దేవుని మందిరములో నాటబడిన పచ్చని ఒలీవ చెట్టునై ఉన్నాను అన్నాడు దాబీదు ఒలివ చెట్టుకు పోల్చుకొని మాట్లాడుతున్నాడు ఒలివ చెట్టు నీతికి పరిశుద్ధతకు సాదృశ్యంగా మనకు కనిపిస్తున్నటువంటి చెట్టు దాబీదు నేను దేవుని మందిరములో నాటబడిన పచ్చని ఒలివ చెట్టునై ఉన్నాను అన్నాడు ఒలివ చెట్లు పాలస్తీనా దేశంలో ఎక్కువగా మొలుస్తాయి ఒలివ చెట్లు పాలస్తీనా దేశంలో ఎక్కువ మొలుస్తాయి ఒలివ చెట్టు నాలుగు వేల సంవత్సరాలు ఆయుష్ కలిగి బ్రతుకుతుంది ఒలివ చెట్టు దైవజనులను అభిషేకించడానికి ఒలివ నూనెను వాడుకుంటారు రాజులను అభిషేకించడానికి దైవజనులను అభిషేకించడానికి ఒలివ నూనెతో అభిషేకం చేస్తారు ఒలివ నూనె పవిత్ర నూనెగా మనము దైవ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం ఒలివ చెట్టు నీతి కొరకు భక్తి కొరకు విశ్వాసం కొరకు పరిశుద్ధత కొరకు ప్రాకురాడి జీవించినటువంటి ఒక పవిత్రమైనటువంటి జీవితాన్ని నేను దేవుని కొరకు జీవిస్తానని రాజరికాన్ని తోసిపుచ్చింది ఒలివా చెట్టు ఆత్మాభిషేకానికి పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం దైవజనులను రాజులను అభిషేకించగలిగినటువంటి నా మాధుర్యాన్ని దేవుని ప్రజల కొరకు నేను పంచడానికి పుట్టాను కానీ మీ మీద రాజుగా ఉండటం నాకు ఇష్టము లేదని రాజరికాన్ని త్రోసిపుచ్చిన చెట్టు ఒలివ చెట్టు మరలా చెట్లన్నీ ఏకమై అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాయి అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు నీవైనా మమ్మల్ని పరిపాలించడానికి మా మీద రాజుగా ఉండమని చెట్లన్నీ బ్రతిమలాడితే అంజూరపు చెట్టు అంటుంది ఏ దేవుడు నన్ను పుట్టించాడో ఏ దేవుడైతే తన ప్రజల కొరకు నా మాధుర్యాన్ని పంచమన్నాడో ఆ దేవుని కొరకు ఆ దేవుని ప్రజల కొరకు నేను బ్రతుకుతాను కానీ మీ మీద రాజుగా ఉండుట నాకు ఏమాత్రం ఇష్టం లేదని అధికారాన్ని రాజరికాన్ని త్రోసిపుచ్చింది అంజూరపు చెట్టు అంజూరపు చెట్టు అనగానే మనకు ఒక రాజైనటువంటి ఇజ్కియా గుర్తుకొస్తారు రాజైన ఈజ్కియా మరణకరమైనటువంటి రోగముతో మరి బాధపడుతున్నప్పుడు ఎషా వారి యొద్దకు వెళ్ళి దేవుడు సెలవిచ్చినట్లుగా మీరు అరణ్యములోనికి వెళ్ళి ఒక అంజూరపు ముద్దను తీసుకొని రండి అని సెలవిచ్చాడు అంజూరపు ముద్దను వారు తీసుకొని తెచ్చిన ఇచ్చిన వెంటనే ఆ అంజూరపు ముద్ద తీసుకొని ఎషా కురుపు మీద పెట్టిన ఇజ్కే యొక్క కురుపు మీద ఎస్యా పెట్టిన వెంటనే అతని రోగము స్వస్థపరచబడిను అని దేవుని వాక్యంలో వ్రాయబడింది అంజూరపు ముద్ద గాయాలకు సూచనగా ఉంది అంజూరపు పండ్లు దినమని డాక్టర్లు గర్భవతులకు సలహాలు ఇస్తారు అంజూరపు పండ్లు గర్భవతులకు రక్త హృద్ధిని కలుగజేస్తాయి అంజూరపు ముద్దను తీసుకుని ఏషియా ప్రవక్త ఇజ్కి ఆ కురుపు మీద పెట్టిన వెంటనే అతని రోగము స్వస్థపరచబడిను అని వ్రాయబడింది అంజూరపు ముద్ద ఏసయ్య గాయాలకు సూచనగా ఉన్నది ఏ సూప్రభు వారు సెలవిచ్చారు నేను పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అన్నాడు అంజూరపు చెట్టు ఏ వారి యొక్క గాయాలకు సూచనగా ఉన్నది మరలా చెట్లన్నీ ఏకమై ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాయి ద్రాక్ష చెట్టు ద్రాక్ష చెట్టు మమ్మల్ని పరిపాలించడానికి నీవైనా మా మీద రాజుగా ఉండుము అని చెట్లన్నీ బ్రతిమిలాడి రాజుగా ఉండమని అడుగుతా ఉంటే ఈ ద్రాక్ష చెట్టు అంటుంది ఏ దేవుడు నన్ను పుట్టించాడో ఆ దేవుని కొరకు నేను బ్రతుకుతాను ఏ దేవుడు తన ప్రజల కొరకు నా మాధుర్యాన్ని పంచమన్నాడో దేవుని ప్రజల కొరకు నా మాధుర్యాన్ని పంచుతాను మీ మీద రాజుగా ఉండుట నాకు ఇష్టము లేదని త్రోసిపుచ్చింది రాజరిఖాన్ని చెట్టు గాని మనకి ఎవరు గుర్తొస్తారు బైబుల్ గ్రంథములు అంటే యోహాన్ సువార్త పదహైదవ అధ్యాయము మొట్టమొదటి వచ్చనములో మనం చదువుతాము నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నాడు నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి ఆరని అగ్నిగుండములో పడవేస్తాడు నాలో ఫలించని ప్రతి తీగ వేరు చేయబడుతుంది చేయబడుతుంది అన్నాడు యేసు క్రీస్తు వారు నిజమైన ద్రాక్ష చెట్టు అయి ఉన్నాడు నిజమైన ద్రాక్ష వల్లి అయి ఉన్నాడు ద్రాక్ష వల్లిలో దేవుని పిల్లలైన మనము ఆయనతో అంటు కట్టబడితే బహుగా మనం ఫలిస్తాం దేవుని బిడలారా నా తండ్రి వ్యవసాయకుడు అని తండ్రిని గుర్తు చేస్తూ ఉన్నాడు నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రిని పొలంలో నాటబడినటువంటి ద్రాక్షవల్లిని నేను తండ్రి వ్యవసాయకునిగా తండ్రిని పరిచయం చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు వ్యవసాయమే గనక లేకపోతే మనకు ఆహారము లేదు వ్యవసాయమే గనక లేకపోతే మనకు భోజనము దొరకదు ప్రపంచాన్ని పోషించగలిగినటువంటి స్థానములో పెట్టి తన తండ్రిని మనకు పరిచయం చేశాడు నా తండ్రి వ్యవసాయకుడు నా తండ్రి రాజు నా తండ్రి రాజు అని రైతే రాజు అన్నాడు నా తండ్రి ఒక కలెక్టర్ అని చెప్పలేదు నా తండ్రి ఒక ఎంఆర్ఓ అని చెప్పలేదు నా తండ్రి పలానా మంత్రి అని మనకు పరిచయం చేయలేదు నా తండ్రి వ్యవసాయకుడు ప్రపంచాన్ని పోషించగలిగినటువంటి బాధ్యత కలిగినటువంటి తండ్రి నా తండ్రి రైతు రాజు అన్నాడు ప్రి దేవుని బిడ్డలారా ఏ ద్రాక్ష చెట్టుకు సూచనగా కనిపిస్తాడు ద్రాక్ష వల్లిగా మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు నేను నిజమైన ద్రాక్షావల్లిని అన్నాడు నాలో ఫలించని ప్రతి తీగను ఆయన కట్ చేసి వేరు చేసి ఆరని అగ్నిలో పడవేస్తాడన్నాడు ద్రాక్షవల్లి అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన మొట్టమొదటి అద్భుతాన్ని కానాను వివాహములో నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు ప్రపంచ చరిత్రలో నీళ్లను ద్రాక్షారసంగా మార్చగలిగినటువంటి అద్భుతము చేయగలిగినటువంటి ఏకైక దేవుడు ఏసుక్రీస్తు ఒక్కడే ద్రాక్ష చెట్టుగా ప్రత్యక్షమయ్యాడు నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడు కనాను వివాహములు కొరతలన్నీ తీర్చాడు ఏ నీళ్లను ద్రాక్షారసంగా మార్చాడో అదే ద్రాక్షారసాన్ని ఆయన అప్పగించబడడానికి ముందు ఇది అనేకుల కొరకు చిందించబడుచున్న నిత్య నిబంధన రక్తం అన్నాడు అనేకుల కొరకు చిందించబడిన నిత్య నిబంధన రక్తం నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని సెలవిచ్చాడు ద్రాక్ష చెట్టుగా మనకు ప్రత్యక్షమయ్యాడు నీళ్లను ద్రాక్ష రసంగా మార్చాడు అదే ద్రాక్ష రసాన్ని ఇది అనేకుల కొరకు చిందించబడిన నిత్య నిబంధన ఇది నా రక్తం అన్నాడు ఏసు రక్తం ప్రతి పాపమును కడిగి వేయగలిగిన శక్తివంతమైన రక్తం ద్రాక్ష రక్తం ద్రాక్ష రసం ఏసు రక్తానికి సూచనగా ఉన్నది ఏసు రక్తానికి సూచనగా ఉన్నది ప్రతి మానవుని పాపమును కడిగి వేయగలిగినటువంటి శక్తివంతమైనది యేసు రక్తం ద్రాక్ష రసాన్ని ఆయన చేత పట్టుకొని అప్పగించబడడానికి ముందు ఇది నా రక్తము నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడని యేసు సెలవిచ్చాడు ద్రాక్ష చెట్టు ద్రాక్ష రసం ఏసయ్య రక్తానికి పాప క్షమాపణకు గుర్తుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం రాజరికాన్ని త్రోసిపుచ్చిన చెట్టు ద్రాక్ష చెట్టు ఏ దేవుడు నన్ను పుట్టించాడో ఆ దేవుని కొరకు నేను పవిత్రంగా బ్రతుకుతానని తన నిర్ణయాన్ని వెల్లడిపరిచింది ఏ దేవుడు తన ప్రజల కొరకు నా మాధుర్యాన్ని పంచమన్నాడో ఆ దేవుని ప్రజల కొరకు నా మాధుర్యాన్ని పంచుతాననింది మీద రాజుగా ఉండుట నాకు ఏమాత్రము ఇష్టము లేదని సెలవిచ్చినటువంటి చెట్టు ద్రాక్ష చెట్టు మరొక చెట్టు దగ్గరికి వెళ్ళాయి మరొక చెట్టు ఏది అంటే ముళ్ళ చెట్టు అని మనం చదువుతాం ముల్ల చెట్టు దగ్గరికి వెళ్ళి ముల్ల చెట్టు ముల్ల చెట్టు ఒలివ చెట్టు దగ్గరికి వెళ్ళాము రాజుగా ఉండమని ఒప్పుకొనలేదు అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాము రాజుగా ఉండమని ఒప్పుకొనలేదు ద్రాక్ష చెట్టు దగ్గరికి వెళ్ళాము రాజుగా ఉండమని ఒప్పుకొనలేదు అంటూ ఉండగా నీవైనా మములు పరిపాలించడానికి మా మీద రాజుగా ఉండము అని తెలియపరచకమునిపే ముళ్ళ చెట్టు అంటుంది ఆ చెట్లన్నీ ఒప్పుకోవని నాకు తెలుసు ఆఖరికి నా ఎద్దుకు వస్తారని తెలుసు ఇదిగో ఆలస్యమైనా నా యొద్దకు వచ్చారు గనక నేను మీ మీద రాజుగా ఉండుట నాకు ఇష్టమే అని తను తాను అంగీకరించింది రాజుగా ఉండడానికి ముళ్ళ చెట్టు ఇక ముళ్ళ చెట్టు రాజయ్యింది రండి నా నీడను ఆశ్రయించండి అని తన రెండు చేతులు జాపి ప్రజలందరి వైపు చేతులు జాపి స్వాగతం బలికింది ముల్లచెట్టు చెట్టు ముళ్ళ చెట్టు కౌగిలించుకోవడానికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ముళ్ళ చెట్టు ఏమో స్వాగతం బలుకుతుంది రండి నా నీడను ఆశ్రయించండి అని కానీ మిగతా చెట్లని దగ్గరికి వెళ్తే ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ముళ్ళు 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 దేవుని వాక్యములో మనం చూస్తాం ముళ్ళ చెట్టు ఎప్పుడు మలిచింది ఎందుకు మలిచింది దీన్ని మొలిపించిన వారు ఎవరు అంటే ఇది సాతానుడు నాటినటువంటి ముళ్ళ చెట్టు ఆదామవ్వలు చేసినటువంటి పాపమును బట్టి ముళ్ళ చెట్లు మొలిచాయి దేవుని ఆజ్ఞను ధిక్కరించినప్పుడు ఆదామవ్వలు దేవుని మాటను త్రోసివేసినప్పుడు దేవుని మాటను లెక్క చేయనప్పుడు వారు పాపములో పడిపోయినప్పుడు ఆది కాండం మూడవ అధ్యాయము పద్దెనిమిదవ మనం చదువుతాం ముళ్ళపదలు గచ్చ పదలు అది మొలిపించను అని ప్రాయపడింది ఆదామవ్వలు పాపములో పడిపోయినప్పుడు పరిశుద్ధతను కోల్పోయినప్పుడు దేవుని మాటను లెక్క చేయనప్పుడు సాతాను మాట విన్నప్పుడు సాతాను కోరికలు తీర్చగలిగినప్పుడు మొలిచింది మొలచ భూమి మీద దేవుడు మనకు మంచి మంచి చెట్లను పుట్టించాడు మంచి ఫలాలు ఇచ్చే ఇచ్చాడు ఆరోగ్యాన్ని ఇచ్చే చెట్లను పుట్టించాడు మనకు మేలు కలిగించే చెట్లను దేవుడు పుట్టించాడు కానీ మనకు హాని కలిగించే చెట్లను దేవుడు పుట్టించలేదు ప్రతి దేవుని బిడ్డలారా భూమి మీద దేవుడు పుట్టించిన ప్రతి చెట్టు కూడా మానవులకి ఆయుష్నివ్వగలిగిన చెట్లున్నాయి ఆరోగ్యాన్ని ఇవ్వగలిగిన చెట్లున్నాయి మంచి ఫలాలు ఇవ్వగలిగిన చెట్లున్నాయి కానీ ముళ్ళ చెట్టుకు ఈ మంచి లక్షణాలు కనిపించట్లేదు కొన్ని చెట్లను చూస్తాం మనం తాటి చెట్టు అయినా ఈత చెట్టు అయినా కొబ్బరి చెట్టు అయినా టెంకాయ చెట్టు అయినా ఖర్జూరపు చెట్టు అయినా చెట్టైనా చెట్టు అయినా ఈ చెట్లన్నీ ఆకాశం వైపు చూస్తూ ఉంటాయి ఈ చెట్ల యొక్క వేర్లు తనకు దగ్గరలోనే ఉంచుకుంటాయి వాటి యొక్క వేర్లు ఈ చెట్ల యొక్క వేర్లు దూరానికి వెళ్ళిపోవు ఆ చెట్టు చుట్టూ ఉంటాయి తాటి చెట్టు వేర్లైనా టెంకాయ చెట్టు వేర్లైనా ఈత చెట్టు వేర్లైనా ఖర్జూరపు చెట్టు వేర్లైనా అంజూరపు చెట్టు వేర్లైన ఈ చెట్లు పరలోక సంబంధమైనటువంటి ఆలోచన కలిగిన చెట్లు ఈ చెట్లకి దేవుని వైపు చూడగలిగినటువంటి మంచి మనసు కలిగిన చెట్లు ఇవి మరికొన్ని చెట్లను చూస్తాం చింత చెట్టు అయినా యాప చెట్టు అయినా తుమ్మ చెట్టు అయినా చెట్లు ఇక్కడే నాటబడి ఉంటాయి దీని వేర్లు పక్కింట్లోనికి వెళ్తాయి ఎదురింట్లోనికి వెళ్తాయి వెనకింట్లోనికి వెళ్తాయి గేట్లు అడ్డం దీని వేర్లు లోపలికి వెళ్తాయి గోడల అడ్డం లోపలికి వెళ్ళిపోతాయి పక్కిళ్లలోనికి ఎదిరిన్లలోనికి వెనకిన్లలోనికి ఈ లోక సంబంధమైన పాపముతో కూడినటువంటి చెట్లు ముల్లచెట్టు చెట్టు రాజైంది ఇక ముల్ల చెట్టు రాజైతే రంకలోడు రాజైతే రాజ్యమంతా రంకులే ముల్లచెట్టు చెట్టు యొక్క పథకాలే ఉంటాయి రంకలోడు రాజైనప్పుడు ఆ రాజుగారి పథకాలన్నీ కూడా గొడవలు మానభంగాలు హత్యలు అత్యాచారాలు ఒకరినొకరు చంపుకోవడం ఒకరినొకరు నరుక్కోవడం ఒకరి మీద ఒకరి దూషణలు అత్తకి కోడల ముళ్ళు కోడలకి అత్త ముళ్ళు తండ్రికి కొడుకు ముళ్ళు కొడుక్కి తండ్రి ముళ్ళు అన్నకి తమ్ముడు ముళ్ళు తమ్ముడికి అన్నముళ్ళు చెల్లికి అక్క ముళ్ళు అక్కకి ముల్లు ప్రపంచమంతా ప్రతి వాని హృదయములో మలిచింది పాపమనే ముళ్ళు ఈ పాపమనే ముళ్ళు ప్రపంచమంతా విస్తరించింది మార్కెట్లోకి వెళ్తే ముళ్ళు బజార్కి వెళ్తే ముళ్ళు సినిమాలోకి వెళ్తే ముళ్ళు చివరికి దేవుని సంఘములో కూడా అధికారం అనే ముళ్ళు ఆధిపత్యం అనే ముళ్ళు హోదా అనే ముళ్ళు గర్వం అనే ముళ్ళు ఈ ముళ్ళ చెట్లు ప్రపంచమంతా మొలిచింది ముల చెట్టుని నాటవలసిన అవసరం లేదు ముళ్ళ చెట్టుకి నీళ్లు పోయవలసిన అవసరం లేదు ముళ్ళ చెట్టుకి కంచె వేయవలసిన అవసరం లేదు ముల్ల చెట్టుని కావలి కాయవలసిన అవసరం లేదు ముళ్ళ చెట్టు అదంతకదే మొలుస్తుంది అదంతకదే పెరుగుతుంది అదంతకదే విస్తరిస్తుంది ప్రపంచమంతా విస్తరించింది ప్రపంచ దేశాలలో ఏ దేశానికి వెళ్ళినా ముళ్ళ చెట్లు ప్రపంచమంతా ములిచాయి ప్రతి వాని హృదయములు నాటాడు సాతానుడు పాపమనే ముళ్ళు ఆ పాపమనే ముళ్ళును జయించడానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ప్రత్యక్షమయ్యాడు మరణమా నీ ముళ్ళెక్కడా మరణమా నీ విజయం ఎక్కడా మరణపు ముళ్ళును విరవగలిగిన వాణ్ణి నేను ఇక్కడ ఉండగా ఇక మీదట నీ ఆటలు సాగవని మరణముతో సవాలు చేశాడు ముళ్ళను కిరీటములాగా ధరించుకున్నాడు మరణపు ముళ్ళను విరిచాడు ఆయన తలలోనికి ముల్లు కిరీటములా ఆగై చొచ్చుకొని పోతే తలలో నుంచి రక్తదారులు చింబుకొని వచ్చాయి ఎవరి కొరకు అంటే నీ కొరకు నా కొరకు ఆయన ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్న దేవుడు పాపం అనే ముళ్ళుని విరిచిన దేవుడు ఆయన నీ కొరకు రాజుగా ఉండడానికి నీవు ఏర్పాటు చేసుకుంటే నీ ఒలివ చెట్టులాగా పరిశుద్ధంగా బ్రతుకు ఆయన నీ కొరకు రాజుగా ఉండాలనుకుంటే అంజూరపు చెట్టులాగా బ్రతుకు పరిశుద్ధంగా ఆయన నీ కొరకు రాజుగా ఉండాలనుకుంటే ద్రాక్ష చెట్టులాగా పరిశుద్ధత కలిగి బ్రతుకు ఆయన మాత్రమే నీకు రాజుగా ఉండాలి ఆయన పరిపాలన కింద నువ్వు బ్రతకాలి పరిశుద్ధతను కాపాడుకో విశ్వాసమును కాపాడుకో రంకులోడు రాజు అయితే రాజ్యమంతా రంకులో యొక్క పథకాలలో పాపమనే ములలో నీవు పడి జీవించినట్లయితే పాతాళములోనికి వెళ్తావు అక్కడ అగ్ని ఆరదు పొరుగు చావదు నీ ఆత్మకు అక్కడ నిరంతరము వేదనలు దుఃఖము బాధలు నిరంతరం నీ ఆత్మ చావదు నిత్యాగ్ని గుండము నుంచి తప్పించబడడానికి దేవుడి వాక్యాన్ని నీకు వినిపించాడు అంజూరపు చెట్టులాగా ద్రాక్ష చెట్టులాగా ఒలివ చెట్టులాగా బ్రతుకుదాం దేవుని మహిమ కొరకు జీవించుదాం దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక ఆమె గమనించండి విన్న వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమం మరలా ముందుకు కొనసాగునట్లుగా ఒకవేళ దేవుడు ప్రేరేపించినట్లయితే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించవలసిందిగా ప్రేమతో మీకు మనవి చేస్తూ వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి ఈ మాటలు దీవించునుగాక ఆమె మా అడ్రస్ రెవరెండ్ ఎన్ రాజ్ పాస్టర్ గారు మహారాజ్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యేసుక్రీస్తు ప్రార్థన మందిరం ఎమ్మెగనూర్ कर्नूल डिस्ट्रिक्ट आंध्र प्रदेश